కూల్చివేతలతో ప్రారంభమైన వైసీపీ పాలనలో సాధించిన అభివృద్ధి శూన్యమని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రావణాసుడి పాలన జరుగుతుందని విమర్శించారు. 3 సంవత్సరాల పాలనలో వైసీపీ చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో ఏమి సాధించింది అంటే వైన్ షాప్ లో కొత్త కొత్త బ్రాండ్లతో సొంతంగా వ్యాపారం చేసుకుంటూ ప్రజలను తాగుబోతులుగా చేస్తూ ప్రజల ప్రాణాలు తీయటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టడం, హింసించడం, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం, ఇసుకు దందాలు, ఓటీఎస్ పేరుతో ప్రజల దగ్గర డబ్బులు లాక్కోవడం తప్ప అభివృద్ధి లేదన్నారు. ఈ సమావేశంలో ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఆయన చెప్తాండే మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చెవుల్లో పువ్వు పెట్టే విధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కంటే ప్రజలు తెలివైన వాళ్ళు, కానీ ఒక్క అవకాశం అని చెప్పి ప్రజలను మోసగించి అధికారం లేకొచ్చి సరే ఆ రోజు ఏదో ఒక అవకాశం అంటే ప్రజలు ఆయన ఆదరించినారని చెప్పి ప్రజలకు చెవులో పువ్వులు పెట్టే విధంగా ఈ 1000 రోజుల పాలనను సాగించినారు. ఇంకా ముందు అవి చెల్లవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. విధ్వంసంతో పాలన మొదలుపెట్టి ఎవరైనా ఒక గృహం కడితేనో లేదా శుభకార్యం చేస్తారో ఈయన పాలన ప్రజావేదికను, ప్రజలకు ఉపయోగపడే వేదికను కూల్చి పరిపాలన స్టార్ట్ చేశారు. ఏ రోజైతే ప్రజావేదికను కూల్చి పాలన సాగించేది మొదలుపెట్టారో ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వము ఒక విధ్వంసక పాలనలో కొనసాగుతోంది. ఈరోజు అమరావతిలో రాష్ట్ర గతంలో చేసుకున్నటువంటి 138 మంచి కంపెనీలు దాదాపు 2 లక్షల కోట్ల ప్రజలకు ధనం వచ్చే విధంగా ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ కూడా వెనక్కి పంపించేసి ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా ఈరోజు కొనసాగుతున్నారు. దాదాపు 138 కంపెనీలు ఈరోజు వెనక్కి వెళ్ళిపోయినాయి. 175 నియోజకవర్గాల అభివృద్ధికి చెందాల్సినటువంటి 2 లక్షల కోట్ల ప్రజాధనం ఈరోజు వెనక్కి వెళ్ళిపోయింది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 226 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. దేవాలయాలన్నీ కూడా విధ్వంసం చేసినారు. అలాగే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద ఈరోజు దాడి చేసినారు. కియా పరిశ్రమపై దాడి చేసి 16 అనుబంధ ఫ్యాక్టరీలన్నీ కూడా వేరే రాష్ట్రాలకు పోయే విధంగా కూడా ఈరోజు జగన్ పాలన సాగిస్తున్నాడు. ఈరోజు రాష్ట్రంలో కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయి. మైలవరం సోలార్ ప్లాంట్పై దాడి చేసి రాష్ట్రంలోనే ఈరోజు కరెంటు అస్తవ్యస్తమయ్యే విధంగా ఈరోజు పరిపాలన సాగించారు. అదే జగన్మోహన్ రెడ్డి గృహానికి పోయే దారులు వెడల్పు చేసుకోవాలనే ఉద్దేశంతో 100లాది మంది ప్రజల నివాసాలు. ఈరోజు జగన్ రెడ్డి 1000 రోజుల విధ్వంసం పాలనకు నిరసనగా మదనపల్లి మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు పెద్దలు దొమ్మలపాటి రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణమప్పుడు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించి శవాల పునాదుల మీద పునరంకితమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ లక్షణాలతో ఈ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టిస్తూ ప్రజల రాజధాని అమరావతిని, అక్కడున్నటువంటి 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇస్తే అక్కడ మెజారిటీగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ హరిజనులు కానీ వారిపైన అక్రమ కేసులు బనాయించి ఎస్సీలను వాళ్లకు ఎస్సీలకు కాపాడుకునేటువంటి చట్టాన్ని ఎస్సీల మీద ప్రయోగించి వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి చేతులకు బేడీలేసి తీసుకెళ్ళినటువంటి చరిత్ర ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిది. కరోనా కష్టకాలంలో
మాస్కులను పరిశీలించినటువంటి డాక్టర్ సుధాకర్ను అధికారికంగా చనిపోయే విధంగా ప్రేరేపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాగమణి అనే దళిత మహిళ పులివెన్నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోండాల చేతిలో అతికిరాతకంగా పాశవికంగా హత్య చేసి చంపేస్తే ఆ దళిత కుటుంబాన్ని కూడా పరవాంచలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇసుక మాఫియాను ప్రశ్నించినటువంటి కిరణ్ కుమార్ను శిరోమండనం చేసినటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది ఎవరైతే శిరోమండనం చేసుకున్నటువంటి శివకుమారు రాష్ట్రపతికి లేఖ రాసుకొని ఈ రాష్ట్రంలో నాకు బ్రతికేటువంటి స్వేచ్ఛ లేదు నన్ను నాకు చనిపోయేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పిస్తే రాష్ట్రపతి స్పందిస్తే కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ కూడా స్పందించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డిది అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఎస్సీ సబ్ప్లాన్ 3548 కోట్లు దారి మళ్లించింది వాస్తవం కాదా అదే విధంగా ఎస్టీ సప్లాన్ నిధుల్లో 8000 చిల్లర కోట్లు దారి మళ్లించింది వాస్తవం కాదా అదే విధంగా మైనారిటీలు 1500 కోట్లు దారి మళ్లించింది వాస్తవం కాదా మీరు ఆడపడుచులకు డాక్రా మహిళల యొక్క అభయస్థం కింద ఉన్నటువంటి పాలన దాదాపు 1000 రోజులు గడిచింది ఈ 1000 రోజుల్లో 1000 తప్పులు చేశారని చెప్పి ఈరోజు ప్రజానికం మాట్లాడుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఇసుక పాలసీ విధానము కొత్త రకం తీసుకొని వచ్చి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 1500 రూపాయలకు ఇసుక వస్తే ఈరోజు 6000 రూపాయలు అదే విధంగా కమ్మి సిమెంట్ స్టీల్ అన్ని విధాలుగా ఈరోజు సామాన్య ప్రజానికం మీద ఈరోజు మహిళలను భారం మోపుతా ఉంది ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 6 పర్యాయాలు కరెంటు బిల్లులు పెంచి సామాన్య ప రజానీకం మీద ఆ కరెంటు మోతలు మోయించాడు బస్ ఛార్జీలు పెంచనని చెప్పి బస్ ఛార్జీలు పెంచాడు అదేవిధంగా రైతాంగానికి నిరంతరాయంగా పగుల పూట 9 గంటలు విద్యుత్ ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు రైతాంగానికి కరెంటు ఇవ్వలేదు ఇటు ఇండ్ల కూడా కరెంటు కోతలు పెట్టాడు ఆ బోర్లకు బావులకు మోటార్లకు మీటర్లు బిగించేటువంటి ఒక కార్యక్రమాన్ని చాలా తప్పుడు విధానంతో రైతాంగం మీదంతా కూడా ఆ సబ్సిడీని ఎత్తివేసేదానికి మోటార్లకంతా కూడా మీటర్లు బిగించేటువంటి కార్యక్రమం చేస్తానన్నాడు దీన్ని కూడా ప్రజానీకం అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు అదేవిధంగా ఈరోజు అమరావతి రైతులు 33000 ఎకరాలు నమ్మి ఈ రాష్ట్ర రాజధాని కోసం ఇస్తే ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే రాజధాని ఉండాలా అని చెప్పి నమ్మవలకి ఆ ప్రాంత ప్రజానీకం యొక్క ఓట్లను దండుకొని ఈరోజు 3 రాజధానుల పేరిట ప్రజానీకాన్ని మోసగించేటువంటి కార్యక్రమం పోనీ 3 రాజధానులన్న 3 ఇటుకలు పెట్టినాడంటే అది కూడా లేదు అది కూడా 3 పంగనామాలు పెట్టాడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అన్ని రంగాల్లోనూ అదేవిధంగా ఉద్యోగులకు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని వారి అభిమానాన్ని కూడా చూరుకున్నాడు వారికి ఉద్యోగస్తులందరికీ కూడా నెత్తిన టోపీ పెట్టాడు ఈరోజు రైతాంగానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా డ్రిప్ పరికరాల ద్వారా వ్యవసాయం లాభసాటిగా చేసుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి ఉన్నటువంటి అన్ని సబ్సిడీలను రద్దుపరిచి ఈరోజు రైతాంగం నెత్తిన టోపీ పెట్టాడు ఇది మంచి పాలన కాదు రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పించలేదు ఈరోజు మనము పాలన చేపట్టి 1000 రోజులు దాటింది అధికారంలోకి రాకముందు అధికారంలోకి ఎన్నో వాగ్దానాలు ఆయన చేశాడు ఆ వాగ్దానాలు కనుక ఒకసారి పరిశీలిస్తే ఎంతవరకు అమలుకు నోచుకున్నాయి అన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి ఎన్నికలకు ముందు ఆయన ఆడినటువంటి డ్రామా కోడికత్తి డ్రామా వైజాగ్లో ఆయన మీద హత్యాయత్నం జరిగిందని చెప్పి ఒక డ్రామా ఆడి ప్రజల్లో ఓట్ల కోసం సానుభూతి కోసం క్రియేట్ చేశారు అది వర్కౌట్ కాలేదని మార్చి 15వ తేదీకు అంటే ఈరోజు దినము సొంతం బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలు పెట్టుకు
बलिचे तद्वारा एन कल समय में सानुभूति ओटू वेसकोनी आये गेलचा गेलचन तरवा आयन वग्दाना चूस्ते आये मद्यपान निषेधमना निंगारेगूम इरव आर मंदिर चलो नाट दागी आज माटड असैम्ली जगनमोहन रेडी गार जंगारेगूम मुनपालिटी आ मुनपालिटी साराई चेसा की वीलान जगनमोहन रेडी गार मुनपालिटी लपलू साराई चेयर एक्ड़ो काचकोनी साराई विनियोगे पटना कनीस ज्ञान अवगाहन लेकिन पे एला मे प्रश्न अन्नी वर्ग मोसम चसा मैनारटी मोसम चसाओ मैनारटी दुल्हन पथकम लेकिन चसाओ कब्रस्ता कांपौंड वालसाओ अदेमादर विदेशी विद्यों मैनारटी दूर चसाओ मौजूल की डबूल एग्गटाओ अदे क्रैस्तवल की अदे विधा मोसम चसाओ नी पालन अन्नी वर्गा मोसपोर इधर विध्वंसक पालन रैतने मोसम चसा चूँ आये आर वेल रूपये रईत भरोसा क्या केन्द्र प्रभुत्म मे 13,000 चंद्रबाबुना 14,000 रूपये और वैसे सदर्भा गुर्तना रईत की ड्रिप इरिगेशन परिकराले रईत को गिट्टुबाट धर ले मन प्रात निई अच्छे एवरू व्यवसाय से वास्तव एंकंटे कनीस गिट्टुबाट धर ले धरल गिट्टुबाट धर कल जगनमोहन रेड्डी वैफल्यम चाड़ा కాబట్టి ప్రజలందరూ ఈ జగన్మోహన్ రెడ్డి పాలన గమనించి చంద్రబాబు దీటైన పాలన ఇచ్చాడు కాబట్టి ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నా నమస్తే